కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీటివ్ పుస్తక రంగంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు. You can just log on to www.sonlinebooks.com. ఈ వెబ్‌సైట్ లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. A and B together can finish a work in 72 days. B and C together can finish the work in same work in 120 days. Full stop. A and C together can finish the same work in 90 days. Then how many days A and B C together complete the work? Manu adugutunnadu. So ikkada em cheptunnadante manu already itlanti model chestunnam, ok sari gamanichandi. A B lu iddaru kalisi 72 rojullo cheyagalaru. ओके नेक्स्ट बीसी इद्दरू कलिसी 120 डेस लो चेयगलरु अंड नेक्स्ट वन एसी इद्दरू कलिसी 90 रोजुल्लो चेयगलरु नेक्स्ट वन एंटन्नाडु अयिना ए कामा बी कामा सी मुग्गुरु कलिसी एन्नि रोजुल्लो पनि पूर्ति चेयगलरने विषयानि मनकि अडिगाडु सो फस्ट आफ् आल मनं चेयालि प्रासेस एट्ला फालो अवुतुंदि मीकु तेलुसु कदा ओकसारि प्रासेस चूडंडि एबी इद्दरू कलिसी अंटे ए प्लस बी अनि अर्थं एंटिदि एबी इद्दरू कलिसी एबी इद्दरू कलिसी एन्नि रोजुल्लो पनि पूर्ति चेशारंटे 72 रोजुल्लो पनि पूर्ति चेशारु అదే పని ఎవరికి ఇచ్చానంటే బీసీలకి ఇచ్చాను అది 120 రోజుల్లో చేశారు బీసీలకి ఇస్తే ఎన్ని రోజులు చేశారు 120 రోజులు చేశారు మరి ఇదే వర్క్ ఎవరికి ఇచ్చారంటే సిఎల్కి ఇచ్చాను సిఎల్ ఎన్ని రోజులు చేశారు చెప్పండి 90 డేస్లో చేశారు సిఏ అన్న ఏసీ అన్న ఒకటే ఏ ప్లస్ సిఏ అన్న సి ప్లస్ ఏ అన్న ఒకటే అందుకే నేను అట్లా రాశాను 90 డేస్ అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఇలా ఏబి అంటే సపోజ్కి ఇలా ఒక వర్క్ ఉంది దీన్ని ఏబి 72 రోజులు అదే పనిని బీసీ 120 రోజులు అదే పని సిఏ 90 రోజులు ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ వర్క్ని ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనే క్వశ్చన్ అడుగుతున్నాడు ఓకేనా చూద్దాం ఒకసారి అంటే ఇప్పుడు ఏం కావాలి ఏబిసి కావాలి ఏబిసి కావాలంటే ఫస్ట్ ఇది చేద్దామండి ప్రాసెస్ ఏ ప్లస్ బి ఎంత వన్ డేలో వర్క్ చెప్పండి ఏ ప్లస్ బి వన్ డే వర్క్ 1/72 మరి బీసీ వన్ డే వర్క్ 1/20 సిఏ వన్ డే వర్క్ 1/90 ఓకే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం 1/72 ప్లస్ 1/120 ప్లస్ 1/90 ఓకే ఇప్పుడు వీటికన్నిటికీ కామన్గా ఎల్సిఎం కడదాం ఎందుకంటే ఇవన్నీ కలపాలి భిన్నాలను కలపాలంటే ఏం చేయాలి అన్నిట్లో హారాలన్నీ సమానంగా ఉండాలి డినామినేటర్స్ అన్నీ సమానంగా ఉంటే డైరెక్ట్గా కలపగలం లేదు కాబట్టి మనం ఏం చేస్తారు కాసాగ్ కడతారు దీనికి కాసాగ్ ఎంత 72 120 90 చాలామంది ఈ ఎల్సిఎం కట్టేటప్పుడు ఇలా మెథడ్ యూజ్ చేస్తుంటారండి 120 72 90 ఇలా వేస్తుంటారు ఇది టైం టేకన్ అవుతుంటుంది కొద్దిగా గమనించుకోండి స్పీడ్గా క్యాలిక్యులేషన్ రావాలంటే మీకు టేబుల్స్ బాగా వస్తే ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది ఎక్కువ ప్రాబ్లం చేసినప్పుడు ఐడియా వచ్చేస్తుంది ఇలా చేసే బదులుగా నేనేం చెప్పినానంటే ఇందులో హైయెస్ట్ నెంబర్ చెప్పండి 120 121 అంతా 120 ఆ 120 72తో కానీ 120తో కానీ 90తో క్యాన్సిల్ అవుతుందా ఒక 120తో మాత్రం క్యాన్సిల్ అవుతుంది
అలాంటి ఒక నెంబర్ తీసుకొని మూడింటితో క్యాన్సిల్ నెంబర్ మనం కనుక్కోవాలి. సపోజ్ కి 120 రిల్ అంత 240 240 120 తో క్యాన్సిల్, 72 తో క్యాన్సిల్ అవదు, 90 తో అవదు. మరి 120 మూడ్ల అంత 360 360 120 తో క్యాన్సిల్, 120 మూడ్ల మరియు 90 తో క్యాన్సిల్, 94 మరియు 72 తో క్యాన్సిల్. 72 ఎంతలండి? 360 72 5ల, ఎందుకంటే 72 10లు 720, మరి 72 5లు 360. కాబట్టి అదే వాటికి ఉన్నటువంటి కామన్ నెంబర్. ఓకేనా? ఇక్కడ పర్టికులర్గా ఎల్సీఎంఆర్ తీసుకోవాలనుకుంటే ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదండి. అంటే ఆ మూడింటితో క్యాన్సిల్ నెంబర్, ఏ మూడింటితో? 72తో, 120తో, 90తో, మూడింటితో క్యాన్సిల్ అని ఒక నెంబర్ తెలుసుకుంటే చాలు. ఓకేనా? అది ఎంత అంటే నేను 360 అని చెప్పాను. ఓకే, 72 ఎంతలంటే ఇది 5ల, నెక్స్ట్ ఇది 120 మూడ్ల, అంతే కదా. నెక్స్ట్ 94, టోటల్ ఎంత అవుతుందో యాడ్ చేద్దామా. 5 + 4 9, 9 + 3 12, 12 / 3 60, 12 1 12 30ల, అంటే ఎంత వస్తుంది? 1/30 వస్తుందండి, 1/30. అర్థమవుతుంది కదా? 12 9 + 3 12 12 / 3 60, 12 / 3 60 ఉంటే 12 1 12 3ల, 12 1 12 30 days, అంటే ఎంత వస్తుంది? 1/30. అయితే ఈ 1/30 అనేది ఎవరెవరు వర్క్ చెప్పండి. ఇక్కడ ఏబీ ఉన్నాడు అండ్ బీసీ ఉన్నాడు అండ్ సిఏ ఉన్నాడు. గమనిస్తే ఇందులో 2 A లు ఉన్నారు, అలాగే 2 B లు ఉన్నారు, అలాగే 2 C లు ఉన్నారు. అంటే ఈ వర్క్ ఎవరిదంటే 2 A లు + 2 B లు + 2 C లు కలిపి ఒకరోజు వర్క్ ఎంత? 1/30. మన టార్గెట్ ఏంటి చెప్పండి? ఓన్లీ ఏబిసి, అంటే ఒక ఏ, ఒక బి, ఒక సి మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ 2 A లు 2 B లు 2 C లు ఉన్నాయి. కాబట్టి ఆ 2ని అక్కడ ఇంటూ అవుతుంది కదా, ఇటువైపు తీసుకొచ్చేద్దాం. అంటే ఈక్వేషన్ నుంచి ఇటువైపు తీసుకొస్తే a + b + c = 1/30. ఆ 2 యువతలకు తీసుకొస్తే / 2 అవుతుంది, కాబట్టి 1/60. ఇదేంటంటే ఏబిసిలు కలిపి ఒక రోజులో ఎంత పని చేస్తారంటే 1/60. మరి మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే 60 డేస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది మనకి ప్రాసెస్. మరి ప్రాసెస్ లేకుండా షార్ట్ అప్రోచ్ ఎలా అవ్వాలి? షార్ట్ అప్రోచ్ మీన్స్ కామన్ నెంబర్. కామన్ నెంబర్ ఎందుకు తీసుకోవాలి చెప్పాను కదా, ఎందుకంటే ఏబీలైనా బీసీలైనా సిఏలైనా వీళ్ళు ముగ్గురు చేసే పని ఒకటే, అంటే ముగ్గురు చేసే పని ఒకటి కాబట్టి ముగ్గురికి కామన్గా ఒక నెంబర్ తీసుకోవాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాము. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ తీసేసి చెప్తున్నాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు షార్ట్ అప్రోచ్ చూద్దాం. ఒకసారి ఏబీ అని ఇచ్చాడండి అండ్ బీసీ అని ఇచ్చాడు, ఓకే, అండ్ సిఏ అని ఇచ్చాడు. ఏబీ ఎంత చెప్పండి? 72. బీసీ ఎంత చెప్పండి? 120. సిఏ ఎంత చెప్పండి? 90. ఇది ఇచ్చాడు. ఓకే, మరి ఈ మూడింటికి కామన్ నెంబర్ చెప్పండి. 72 120 90. మరి ఈ మూడింటికి కామన్ మీకు నచ్చిన నెంబర్ అండి, ఏ నెంబర్ అయినా పర్లేదు, ఇక్కడ నేను తీసుకున్న నెంబర్ అని కాదు, మీకు ఏ నెంబర్ అయినా. కానీ ఆ నెంబర్ ఎలా ఉండాలంటే 72తో 120తో 90తో ఈ మూడింటితో క్యాన్సిల్ అయిన ఒక కామన్ నెంబర్ తీసుకోండి. కామన్ నెంబర్ ఎందుకు తీసుకుంటామంటే ముగ్గురు చేసే పని ఒకటే కాబట్టి. అందుకు కామన్ నెంబర్ ఇక్కడ 360 అని చెప్తున్నాను. ఎంత చెప్తున్నాను? 360. సపోజ్కి ఇక్కడ గమనించండి, ఇక్కడంట 360 యాపిల్స్ ఉన్నాయంట. ఆ 360 యాపిల్స్ ఏబీలకి వెళ్ళి ఇచ్చానంట. ఏబీలు ఏం చేశారంట? తిన్నారంట. ఎన్ని డేస్ తిన్నారంట? 72 రోజులు తిన్నారంట. అంటే రోజుకి ఎన్ని తిని ఉంటారంటే రోజుకి 5 డేస్ తింటే 360 కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇవే ఫ్రూట్స్, సేమ్ వర్క్ అని చెప్పాను కదా, అవే ఫ్రూట్స్ బీసీలకి ఇచ్చారు. ఎన్ని రోజులు తిన్నారు? 120 డేస్. 120 డేస్ తిన్నారంటే రోజుకి ఎంత తింటారంటే 3. అవే యాపిల్స్ సిఎల్కి ఇచ్చారు. ఎన్ని డేస్ తిన్నారు? 90 డేస్. అంటే రోజుకి ఎంత తింటారు? 4. ఇప్పుడు మనకి కావాల్సిందంటే ఇవే ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్? 360 ఫ్రూట్స్. ఎవరికి ఇవ్వాలంట? ఏబిసి వీళ్ళు ముగ్గురికి ఇస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్గా తినిస్తారు అని క్వశ్చన్ వేశాడు. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సపోజ్కి ఇవన్నీ చూద్దాం. ఏబి, బీసీ, సిఏ. ఏబి ఒక రోజుకి ఎంత తింటారండి? ఏబీలు 5. బీసీలు ఇద్దరు కలిపి ఎంత తింటారండి? 3. సిఏలు ఇద్దరు కలిపి ఎంత తింటారండి? 4. అంటే ఇది ఎవరెవరు తిన్న పళ్ళు అంటే 2 A లు + 2 B లు + 2 C లు కలిపి ఎంత తిన్నారంటే 5 + 3 + 4, అంటే ఎంత వస్తుంది? 12 పళ్ళు తిన్నారు. ఆరుగురు కలిపి 12 పళ్ళు తిన్నారు. ఆరుగురు 12 పళ్ళు తినాలంటే మనకు అందులో ఎవరి కోసం కావాలి? ఏబిసి కోసం కావాలి. 2 A లు 2 B లు 2 C లు ఉంటే 12 పళ్ళు తిన్నారు. మరి ఒక ఏ, ఒక బి, ఒక సి ఉంటే ఎన్ని పళ్ళు తింటారు చెప్పండి? 6 పళ్ళు మాత్రమే తింటారు. ఎన్ని పళ్ళు తింటారు? 6 పళ్ళు. అర్థమవుతుందా? రోజుకి ఎన్ని పళ్ళు తినగలరు? 6.
మరి నేను పళ్ళు ఇచ్చానంట 360 ఇచ్చాను ఆ 360 అంట వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని రోజులు తినేస్తారు ఈజీగా చెప్పొచ్చు కదా 360 పళ్ళు రోజుకి వీళ్ళు ఆరేస్ తింటే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది 60 రోజుల్లో పూర్తవుతుంది ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఈ కామన్ నెంబర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే బాగా అలవాటు చేసుకోండి నేను చెప్పేదంటే అలవాటు చేసుకోండి ఎందుకు అలవాటు చేసుకుంటానంటే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం ఈ మెథడ్ని యూజ్ చేసి చేస్తాం ఈ మెథడ్ని యూజ్ చేయడం వల్ల మీకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అంటే ప్రాబ్లం చేస్తున్న కొలిది మీకు ఇది చాలా ఈజీగా అవుతూ ఉంటుంది ఓకేనా అంటే ప్రాబ్లం వచ్చేటప్పుడు కామన్ వర్క్ కాదా కంప్లీట్గా టైం అండ్ వర్క్లో అందరికీ కామన్ వర్కే ఉంటుంది కామన్ వర్క్లో ఎవడు ఏం చేస్తున్నాడో గమనించండి ఆ డేటాను తీసుకొని లేని డేటా మీద ఏ క్వశ్చన్ వేసాడో గమనించండి అలా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్లో కష్టంగా ఉంటుంది ఆఫ్టర్ దట్ ఈజీ అవుతుంటుంది అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ కెన్ కంప్లీట్ 5/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 7.5 డేస్ అంటే ఏ అనేవాడంట వర్క్లో 5/8 వంతు 7.5 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు దెన్ హౌ మెనీ డేస్ ఏ కెన్ కంప్లీట్ ద ఫుల్ వర్క్ అయితే ఏ ఫుల్ వర్క్ని ఎన్ని డేస్లో పూర్తి చేస్తున్నాడు అని చెప్పాను మీకు చెప్పాను నేను ఫ్రాక్షన్ చెప్పాడు ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఉన్నది టోటల్ వర్క్ పైన ఉన్న పార్ట్స్ న్యూమినేటర్లో ఉన్న పార్ట్స్ కంప్లీట్ అయిన వర్క్ అవ్వచ్చు లేదా రిమైనింగ్ వర్క్ అయినా అవ్వచ్చు మరి ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం ఏ ఒక పనిలో ఎంత వర్క్ కంప్లీట్ చేశాడు 5/5 వర్క్ అంటే 8 భాగాల వర్క్ టోటల్ పార్ట్స్ని 8 పార్ట్స్ 8 పార్ట్స్కి ఎంత వర్క్ అయిందంటే 5 పార్ట్స్ వర్క్ అయింది అయితే 8 భాగాల్లో 5 భాగాల పని ఎన్ని రోజులు పట్టిందంటే 7.5 రోజులు అంటే ఈ 5 భాగాలకి పట్టిన రోజులు ఏంటంటే 7.5 రోజులు పట్టిందండి ఎన్ని రోజులు పట్టింది 7.5 రోజులు 7.501 అన్నా 7.5 కాబట్టి ఇలా రాసుకున్నాను అండ్ ఇప్పుడు ఏం చేయాలి మనకి ఏ కెన్ కంప్లీట్ ద ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ని ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఫుల్ వర్క్ అంటే ఎంత 8 పార్ట్స్ సింపుల్గా చెప్పొచ్చు 5 పార్ట్స్ని 7.5 రోజుల్లో చేసినంటే 8 పార్ట్స్ని ఎన్ని రోజులు చేయగలరు అంటే ఒక్క పార్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో గమనిద్దాం ఎలా అంటే 5 1 5తో ఇది 5 1 అంటే ఒక్క పార్ట్ ఎంత 5 1 5 అంటే ఎంత వస్తుంది 5 2 2 అంటే ఎంత వచ్చింది 1.2 ఇప్పుడు మనకు కావాల్సింది 1.2 అనండి టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ ఉండేది 8 పార్ట్స్ ఇప్పుడు 8 ఇంటూ దీన్ని మల్టిపుల్ చేస్తారు 1 పార్ట్ 1.2 అంతే కదా 5 1 5 ఇక్కడ 5 1 5 అంటే ఇక్కడ ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ ఒకసారి గమనించండి 5 1 5 ఇంకా మిగిలింది ఎంత 2 అంటే 5 5 ఓకే 1.5 అండి 1.2 కాదు 1.5 ఒక పార్ట్ 1.5 అలాంటివి ఎన్ని పార్ట్లు చేయాలి 8 1.5 అంటే ఏం కాదండి 8 రూపాయలు 8 అర్ధ రూపాయలు 8 అంటే కదా 8.5 అంటే ఇలా మల్టిపుల్ చేసుకోండి ఊరికనే జనరల్గా మల్టిపుల్ చేయడానికి ట్రై చేయండి 8 1లు అంటే 8 రూపాయలు 8 అర్ధలు ఎంత 8 అర్ధలు 4 రూపాయలు 8+4 ఎంత వస్తుందండి 12 కాబట్టి ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేయగలరంటే 12 డేస్లో పూర్తి చేయగలరు అర్థమవుతుందా నెక్స్ట్ వన్ ప్రాబ్లం ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 2x డేస్ ఇఫ్ ఏ అండ్ బీ టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 14 డేస్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లము మనకి బేసిక్ ప్రాబ్లం ఎలా అంటే ఏ ఒక పనిని సమ్ ఎక్స్ రోజుల్లో చేయగలరు బి ఒక పనిని సమ్ వై రోజుల్లో చేయగలరు ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఒకటి ఫార్ములా వేయచ్చు లేదా జనరల్ మెథడ్ ఫాలో అవ్వచ్చు లేదా మనకి ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు మనం ఏం చేద్దాం అంటే జనరల్గా ఫాలో అవుతాం ఎలా అంటే ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ఎక్స్ డేస్లో చేయగలరు మరి బి అదే పనిని ఎన్ని రోజులు చేయగలరు 2x డేస్లో చేయగలరు అంటే ఇలా వర్క్ ఉంది ఈ వర్క్ని ఏకి ఇస్తే ఎక్స్ డేస్ బీకి ఇస్తే 2x డేస్ అంటే ఎవరికి ఎక్కువ టైం పడుతుంది బీకి ఎక్కువ టైం పడుతుందంటే బీ యొక్క క్యాపబిలిటీ తక్కువ అని అర్థం ఓకేనా ఇది పక్కన పెట్టండి సో ఇప్పుడు ఏం చేయాలి బీ అనే వ్యక్తి 2x రోజుల్లో పూర్తి చేయగలరు వాళ్ళిద్దరూ కలిసి 14 రోజుల్లో పూర్తి చేశారు వీళ్ళిద్దరూ కలిపి ఇద్దరూ కలిపి అంటే ఎక్స్ ప్లస్ 2x అని అర్థం కాదండి చెప్పాను కదా అలా కాదని చెప్పేసి ఇద్దరు కలిపి పనిచేయడం అంటే ఏంటి చెప్పండి ఫార్ములా ఏం చెప్పాను ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి ఎక్స్ ఇంటూ 2x ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏబీలు ఇద్దరూ కలిసి పనిచేయడం అంటే దానికి ఎలా అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు ఇంకేం అవసరం లేదు ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేయడం అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అంటే ఖచ్చితంగా ఏ యొక్క రోజులు తెలియాలి మరియు బి యొక్క రోజులు తెలియాలి అలా ఇస్తేనే ఏబీలు ఇద్దరు కలిపి చేయగలం మరి ఇక్కడ ఇచ్చాడా ఏ యొక్క రోజులు ఎక్స్ బి యొక్క రోజులు 2x ఇద్దరూ కలిపి అంటే ఎంత వస్తుంది 3x వీళ్ళిద్దరూ కలిపి
ఎన్ని డేస్లో పూర్తి చేశాడు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 14 డేస్ అందుకే ఎక్స్ ఇంటూ 2x బై 3x ఇచ్చేస్తే 14 డేస్ వస్తుందట. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు ఎక్స్ విలువ అడిగాడు అంటే ఎక్స్ విలువ కావాలి ఏం చేద్దాం ఇది ఇది క్యాన్సిల్ ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ రెండు ఒకట్ల రెండంతల ఏడుల ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం ఎక్స్ కావాలంటే ఈ 3 ఇది ఇచ్చేయండి అంటే 7 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 21 డేస్ కాబట్టి ఆన్సర్ ఏంటవుతుంది 21. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలా కూడా చేసుకోండి ఎలా అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి 14 మరి ఈ 2x వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి ఎక్స్ వాల్యూ 14 అయితే 2x వాల్యూ డబుల్ అవుతుంది అంటే ఎంత వస్తుంది 28 బై ఎంత వేస్తారు 14 ప్లస్ 28 ఎంత వస్తారండి 42 ఓకేనా 42. అయితే ఇక్కడ ఎన్ని రోజులు రావాలి చెప్పండి ఇద్దరు కలిసి పనిచేస్తే 14 రోజులు రావాలి. ఇక్కడ 14 రోజులు రావాలంటే ఇక్కడ వేసిన నెంబర్లు కరెక్టో కాదో చూద్దాం ఓకేనా. ఎలా చేద్దాం చెప్పండి అంతే కదా 24 ప్లస్ 28 ప్లస్ 14 ఎంత అవుతుంది చెప్పండి 30 42 14 ఎంతలేదు 3ల 14 ఎంతలేదు 3ల నెక్స్ట్ 3 ఎంతలేదు చెప్పండి 3తో క్యాన్సిల్ అవుతుందా అవ్వట్లేదు చూడండి ఒకసారి ఇది ఎంత వచ్చింది 14 సారీ ఎంత వచ్చిందమ్మా 21 వచ్చింది ఇక్కడ చూసుకోండి 21 వచ్చింది సారీ 21 ఎక్స్ ఎంత వచ్చింది 21 మరి వై ఎంత అవుతుంది 42 సారీ వై మీన్స్ 2x అర్థమవుతుందా ఎక్స్ 21 వచ్చింది ఎక్స్ 21 అయితే బి ఎంత అవుతుంది 2x అంటే 42 ఇది ఇది కలపండి ఆ రెండు కలిపితే ఎంత వస్తుంది 63 ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి మనకి 14 డేస్. ఇలా 14 డేస్ వస్తేనే మన ఆన్సర్ రైట్ లేదంటే మనం తీసుకునే తప్పవచ్చు. క్యాన్సిల్ చేద్దామా 21 3 ఎంతల 14 కాబట్టి 14 వచ్చిందంటే ఖచ్చితంగా మనం తీసుకున్న ఆన్సర్ రైటే. లేదా మీరు వెరిఫికేషన్ తీసుకో అక్కడ 18 తీసుకున్నా సపోజ్కి ఆన్సర్ 18 అనుకో 18 ఇది ఎంత అవుతుంది దీనికి డబల్ 36 ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది 54 ఎంత వస్తుంది 54 ఇవి కలిపితే ఇవి చేస్తే 14 రావాలి 18 1 18 3 3 1 3 12 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అంటే మీరు ఏం చేయాలి 18 తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది 18 తీసుకుంటే అప్పుడు 18 కన్నా ఎక్కువ తీసుకుని అర్థం మనకి ఎలా చేసుకున్నా పర్వాలేదు ఓకేనా. అది ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 21 ఓకే. నెక్స్ట్ వన్ ఏ కామా బి అండ్ సి టుగెదర్ వర్క్ ఇన్ 6 డేస్ ఓకే. ఏ ఎలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 18 డేస్ అండ్ బి ఎలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 27 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ సి ఎలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఓకే. అర్థమవుతుంది కదా ఏ కామా బి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక పని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే 18 రోజుల్లో మరియు బి ఒక్కడే 26 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే సి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేయగలరు. సో నార్మల్ ప్రాబ్లం ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని డోస్లో చేయగలరు అంటే ఎన్ని డేస్లో చేయగలరు 6 డేస్. మరి 1 డే వర్క్ ఎంత అవుతుంది చెప్పండి 1 డేకి ఎంత అవుతుంది అంటే 1/6 అవుతుంది. టోటల్ పని అయితే 6 డేస్ 1 డే వర్క్ అది. ఇప్పుడు మనకి ఎవరు కావాలి సి కావాలి. సి కావాలంటే ఏబిసి నుంచి ఏ బి తీసేయాలి. మరి ఏ క్వశ్చన్ తెలియాలి బి క్వశ్చన్ తెలియాలి. ఏ క్వశ్చన్ తెలుసా ఏ ఎన్ని రోజులు చేయగలరు 18 బి ఎన్ని రోజులు చేయగలరు 27 రోజులు. అంటే ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ఏ ఒక రోజులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంటే ఏ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలండి ఏ కోసం ఇచ్చారు కదా 18 రోజుల్లో పూర్తి చేయగలడు. నెక్స్ట్ బి అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ఏ 18 రోజుల్లో చేయగలంటే ఒక రోజు పని 1/18. మరి బి మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలనిచ్చాడు 27 రోజులు అంటే ఒక రోజుకి ఎంత అంటే 1/27. ఈ రెండు కలిపితే ఏ ప్లస్ బి తాలూకు 1 డే వర్క్ వస్తుంది. ఎన్ డే వర్క్ 1 డే వర్క్. ఈ వర్క్ నుంచి ఈ ఏ ప్లస్ బి వర్క్ నుంచి ఈ వర్క్ తీసేయాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే వర్క్ నుంచి ఏ ప్లస్ బి 1 డే వర్క్ తీస్తే సి 1 డే వర్క్ వస్తుందండి. అది ఆన్సర్ అవుతుంది అది ప్రాసెస్. మరి ప్రాసెస్ లేకుండా జనరల్గా ఒకసారి చేద్దామా చూద్దాం ఒకసారి ఏదంటే కామన్ నెంబర్ తీసుకుందామా చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్లో చేయగలడు 6 డేస్. మరి ఏ ఒక్కడే ఎన్ని డేస్లో చేయగలడు చెప్పండి ఏ ఒక్కడే 18 డేస్. మరి బి ఒక్కడే 27 డేస్లో చేయగలడు. ఇది మన వాడికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతే కదా. ఇప్పుడు ఏం చేద్దాం ఈ మూడింటికి కామన్ నెంబర్ చెప్దాం. ఈ మూడింటికి కామన్ నెంబర్ చెప్పగలరా ఏం చెప్పాను ఒకటి మామూలుగా ఎల్సిఎంఎస్కు చేయొచ్చు లేదా ఇందులో పెద్ద నెంబర్ చెప్పండి 27 2 టైమ్స్ ఎంత అండి 54 దేని దేనితో క్యాన్సిల్ దీంతో క్యాన్సిల్ 27తో క్యాన్సిల్ 18తో క్యాన్సిల్ 6తో క్యాన్సిల్ కాబట్టి ఆ నెంబర్ తీసుకోవచ్చు. లేదంటే 27 3 టైమ్స్ 108 అంతే కదా. మరి 108నా 78 చూసుకోండి 3 టైమ్స్ అంటే 3 20 60 3 7 21 అంటే ఎంత వస్తుంది 81 అవుతుందండి. 81 అనేది దేనితో క్యాన్సిల్ అవ్వదు 6తో క్యాన్సిల్ కాబట్టి 54 తీసుకోవడం బెటర్. ఎంత తీసుకుంటారు 54 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 6 రోజుల్లో చేయగలరండి పని. ఎంత పనిని 54 యాపిల్స్ని
ఆరు రోజుల్లో చేయగలరంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారండి? తొమ్మిది. అవే 54 యాపిల్స్ ఏ కిచ్చన్ ఎన్ని రోజులు తింటారు? 18 రోజులు. అంటే రోజుకి ఎంత తింటారు? 3. అవే యాపిల్స్ బి కిచ్చన్ ఎన్ని రోజులు తినేస్తాడు? 27 రోజులు తింటారు. అంటే రోజుకి ఎంత తింటాడు? 2. అర్థమవుతుందా? రోజుకి 2 పళ్ళు తింటే 27 రోజుల్లో 54 పళ్ళు కంప్లీట్ చేయగలడు. రోజుకి 3 ఏ తింటే 18 రోజుల్లో 54 పళ్ళు పూర్తి చేయగలడు. అంటే అది తినడం, ఇదే వర్క్ అనమాట, కామన్ వర్క్. అయితే ఇప్పుడు ఏం చెప్పాడు? ఈ వర్క్ ఎవరికి ఇచ్చారంట? ఒక్క సీకి ఇవ్వాలంట. అంటే 54 పళ్ళు వెళ్ళి సీకిస్తే ఎన్ని రోజులు తినేస్తాడు? మరి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇది ఎవరెవరు చెప్పండి? ఏ తిన్నాడు, బి తిన్నాడు, సి తిన్నాడు. అంటే 9 పళ్ళు ఉన్నాయి. 9లో ఏ ఎంత తిన్నాడు, బి ఎంత తిన్నాడు, సి ఎంత తిన్నాడు నీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే వాడు 3, వాడు 3, వాడు 3 అనుకోలేం, ఎందుకంటే అలా చెప్పలేదు. అంటే ఎలా అయినా మారచ్చు, కానీ ఇందులో ఏ ఎన్ని తిన్నాడు, బి ఎన్ని తిన్నాడు తీసేస్తే సి ఎన్ని తిన్నాడు వచ్చేస్తుంది. ఏ ఎన్ని తిన్నాడు రోజు చెప్పండి? 3. బి రోజుకి ఎంత తిన్నాడు అండి? 2. అంటే వీడు 3 తిన్నాడు, వీడు 2 తిన్నాడు, మొత్తం ముగ్గురు కలిపి ఎన్ని తిన్నారు? 6 తిన్నారు. అర్థమవుతుందా? ముగ్గురు, సారీ 9 తిన్నారండి. ఎన్ని తిన్నారు? 9 తిన్నారండి. గమనించారా? చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఒక రోజుకి తిన్ని పళ్ళు 9. అందులో సి ఎన్ని పళ్ళు తిన్నాడో తెలియాలంటే ఏ ఎన్ని పళ్ళు తిన్నాడు, బి ఎన్ని పళ్ళు తిన్నాడో తీసేయాలి. ఏ ఎన్ని తిన్నాడు? 3. బి ఎంత తిన్నాడు? 2. టోటల్గా ఏ ప్లస్ బి కలిపి 5 తిన్నారు. 9లో 5 తింటే ఇంకెన్ని పళ్ళు ఉంటాయి? 4. ఓకేనా? మరి ఆ 4 పళ్ళు ఎవరు తిన్నట్టంటే సేమ్ శ్రీ. రోజుకి 4 పళ్ళు తింటే 54 పళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది చెప్పండి? 54 ఎంతలో క్యాన్సిల్ అవుతుంది చెప్పండి? 4తో 4/12 చూసుకోండి, 4/13 క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కాదు, ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది కాదు. మరి ఇక్కడ 9 ఉంది కదా, 4/9 క్యాన్సిల్ అవుతుందా? ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పచ్చు? 13/2. ఈ విధంగా క్యాలిక్యులేషన్ పూర్తిగా రాపినా జస్ట్ ఆన్సర్లు అబ్జర్వ్ చేయండి. 4/13 52 పైన ఉంది కాబట్టి 13 పైన ఆన్సర్ ఉండాలి అని గుర్తించుకోండి. ఓకేనా? ఏ కెన్ కంప్లీట్ 1/2 ఆఫ్ వర్క్ ఇన్ 5 డేస్, బి కెన్ కంప్లీట్ 2/5 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 10 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇచ్చాడు. ఓకేనా? చూద్దాం. ఒక పనిలో 1/2 వంతు, ఓకేనా, ఏ 5 రోజుల్లో చేయగలడు. అంటే అర్థమవుతుందా? ఒక పని ఉందంట, 1/2 అంటే సగం, సగం పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? 5 రోజులు. ఒకవేళ పూర్తి పని ఇస్తే, సగం పని 5 రోజులు పూర్తి చేశారంటే పూర్తి పని ఎన్ని రోజులు పూర్తి చేయగలరు? 10 రోజుల్లో పూర్తి చేయగలడు. ఓకే. నెక్స్ట్, అదే పనిలో 2/5 వంతు, అంటే ఎవడైతే బి, ఎవడైతే ఏ, అంటే సపోజ్ ఇది ఉంది, ఈ పని ఏకి ఇచ్చారు, ఏకి ఇస్తే సగం పని చేశాడు, 5 రోజులు చేశారు. ఒకళ్ళు పూర్తి పని ఇచ్చాం అనుకో, 10 డేస్లో చేస్తారు. అదే పని ఏం చేశారంటే బీకి తెచ్చి ఇచ్చారు. బీకి తెచ్చి ఇస్తే ఏం చేశారు? 2/5 పార్ట్, ఆ వర్క్లో 2/5 10 డేస్లో చేశాడు. ఎన్ని డేస్లో చేశాడు? 10 డేస్లో చేశాడు. అయితే ఏపీలిద్దరూ కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? అర్థమవుతుంది కదా క్వశ్చన్. ఇక్కడ ఈ పని ఏకి కంప్లీట్గా ఇవ్వలా, వెళ్ళాడు చేశాడు, హాఫ్ వర్క్ చేశాడు, 5 డేస్లో చేశాడు. అదే పని బీకి ఇచ్చారు, 2/5 పార్ట్ చేశారు. ఆ 2/5 పార్ట్ ఎన్ని రోజుల్లో చేశారంటే 10 రోజులు చేశారు. కానీ ఇప్పుడేమంటున్నాడు, స్టార్టింగ్ నుంచి వర్క్ ఏకి బీకి ఇద్దరికి ఇచ్చేస్తే ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? మరి ఏ ప్లస్ బీలు ఇద్దరూ కలిసి పని చేయాలంటే ఆ పనిని, మొత్తం పని, ఆ మొత్తం పని ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ఉందా? డైరెక్ట్గా ఇవ్వాల. మరి అదే పని బి పూర్తిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది కూడా ఉందా? లేదు. మనం ఏ ప్లస్ బీలు ఇద్దరు కలిపి చేయాలని అడిగాడు కదా, ఏ ప్లస్ బీలు ఇద్దరు కలిపి చేయడం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అనేది మనకి తెలిసిందే. ఓకేనా? అంటే ఈ పనిని ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు తెలియాలి, అదే పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు తెలియాలి. ఏ ఆ పని మొత్తం ఎన్ని రోజులు చేస్తాడు ఇవ్వలా, ఎంత ఇచ్చాడు? సగం పని. ఎంత పని? సగం పని. మరి సగం పనిని 5 రోజులు చేస్తే బి మొత్తం పని 10 రోజులు చేస్తారు. అంటే బి చేసిన రోజులు ఏంటంటే 10. ఓకేనా? ఏ చేసిన పని, ఏ చేసిన మొత్తం పనిని 10 రోజులు చేయగలరు. బి కోసం వద్దాం. బి ఎంత వర్క్ని, 2/5 వర్క్ని 10 డేస్లో చేశాడు. అంటే 5 భాగాల పనిని 2 భాగాలు చేశాడు. 5 భాగాల్లో ఎన్ని భాగాలు చేశాడు? 2 భాగాలు. 5 భాగాల్లో 2 భాగాలు చేయడానికి బీకి అంట 10 రోజులు పట్టిందంట. అంటే ఒక భాగం చేయడానికి 5 రోజులు పడుతుంది. ఒక భాగం చేయడానికి 5 రోజులు పడుతుందంటే వాడికి పూర్తి పని తెలియాలి. వాడు పూర్తి పని ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 1 పార్ట్ 5 అయితే 5 పార్ట్స్ ఎంత వస్తుందమ్మా? 25. కాబట్టి ఇది అర్థమవుతుందా? చూడండి, ఏ
సగం పనిని 5 రోజుల్లో చేశాడు. అంటే ఒక పార్ట్ని 5 రోజులు, మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 10 రోజుల్లో చేస్తాడు. నెక్స్ట్ బికి వచ్చేటప్పటికి 2/5 పార్ట్ 10 డేస్లో చేశాడు. అంటే దీని అర్థం ఏంటి? 5 భాగాలకి 2 భాగాలు చేశారు, ఆ 2 భాగాలని 10 రోజుల్లో చేశారు. అంటే ఒక భాగాన్ని 5 రోజులు చేయగలడు, మరి 5 భాగాలను ఎన్ని రోజులు చేయగలంటే 25 రోజులు చేయగలడు. అంటే ఈ పనిని ఏ 10 రోజులు చేయగలడు, బి 25 రోజులు చేయగలడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే ఏ పని చేసిన రోజులు ఇంటూ బి పని చేసిన రోజులు బై మొత్తం రోజులు వేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. క్యాన్సిలేషన్ చేద్దామా, 5తో 5 2 టైమ్స్, 5 7 టైమ్స్, ఓకే. 5 ఉంటుంది 50, 50/7, 57తో క్యాన్సిల్ అవుతుందా? అవదు. కాబట్టి ఆన్సర్ పాయింట్లో ఉండాలి లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండాలి. మరి ఎంతలో వస్తుంది చెప్పగలరా? ఈజీగా చెప్పేవచ్చు. ఎందుకంటే పైన 50 ఉంది, 50 7లో ఎంత క్యాన్సిల్ అవుతుంది? 7 అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది చూసుకోండి, 7తో ఉన్న ఆప్షన్ ఒకటే. పూర్తిగా వేయకండి, టైం వేస్ట్ చేయకండి. లేదా దీన్ని విడదీయాలంటే 49 + 1/7 అంతే కదా, 49 అండి. ఇలా విడదీయాలి, 50 కదా, 50 అంటే అలాగే కదా రాసేది, బై సెవెన్ అంటే ఇది 7 వస్తుంది, ఇదంతా వస్తుంది 1/7, అంటే 7 and 1/7. ఎంత పూర్తి డీటెయిల్ క్యాన్సిలేషన్ అయితే అవసరం లేదు, ఎంత పూర్తిగా చేయని అవసరం లే. ఎందుకంటే మనకు కావాల్సింది ఇక్కడ అంటే ఎన్ని డేస్లో చేస్తుండే అనేది కావాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇది అండి. లేదా జనరల్గా మెథడ్ చేసుకోవచ్చు, ఎట్లా చేస్తారు చూడండి ఒకసారి. కామన్ నెంబర్, ఏ ఒక పని అర్ధ పనిని అంటే 1/2 వర్క్ని ఎన్ని డేస్లో చేశాడు? 10 డేసా? ఎన్ని డేస్ అమ్మా? 5 డేస్. మరి మొత్తం పనిని, ఏ మొత్తం పని ఎన్ని రోజులు పూర్తి చేయగలంటే 10 రోజుల్లో పూర్తి చేయగలడు, ఇది ఏ. బి 2/5 పార్ట్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారంటే 10 డేస్లో పూర్తి చేశాడు, అంతే కదా. అంటే 5 భాగాలకు 2 భాగాలు 10 రోజులు చేశాడు, ఒక భాగాన్ని 5 రోజులు చేయగలడు, మొత్తం భాగాన్ని 25 రోజులు చేయగలడు. 10కి 25కి కామన్ నెంబర్ 50, ఇంకేదైనా తీసుకోవచ్చు, 100, 60, ఏదో ఒక నెంబర్ మీకు నచ్చింది తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు యాక్చువల్గా 50 యాపిల్స్ ఉన్నాయి, ఏకి ఇచ్చానంట 10 రోజుల్లో తినేశారంట. అంటే రోజుకి ఎంత తింటాడు? 5. అదే 50 యాపిల్స్ బీకి ఇచ్చానంట, 25 రోజులు తిన్నాడంట, రోజుకి ఎంత తిన్నట్టు? 2. మరి ఈ 50 పళ్ళు తీసుకెళ్ళి ఇద్దరు ఒకేసారి తినడం స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఇద్దరు ఒకేసారి తినడం స్టార్ట్ చేయాలంటే ఏ రోజు ఫస్ట్ రోజు ఏ తింటాడు, బి తింటారు, ఇద్దరు కలిపి తింటారు, రెండు ఇద్దరు కలిపి ఏం తింటారు? 7. రోజుకి 7 తింటే 50 పళ్ళు ఎన్ని రోజులు వస్తాయంటే 7 and 1/7 డేస్లో కంప్లీట్గా, అంటే 7కు పైన, 8 రోజులు అయితే రాదు, 7కు పైన రోజుల్లో పూర్తి అయిపోతుందని అర్థం, ఓకే. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం, పి కెన్ డూ 2/3 వర్క్ ఆఫ్ 16 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఫినిష్ ద 1/12 ఆఫ్ ద వర్క్. సో డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఎలా చేస్తారంటే సింపుల్గా ఎలా చేయొచ్చు, ఎలా అంటే పి ఒక పనిలో 2/3 వంతు భాగాన్ని, 2/3 వంతు భాగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 16 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం, ఎన్ని రోజుల్లో ఎన్నో వంతు పని పూర్తి చేయాలి? 1/12 వంతు. 1/12 వంతుని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే 2/3 వంతు పనిని 16 రోజుల్లో చేస్తారు. ఇప్పుడు 1/12 వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఈ స్టెప్ వేస్తే చాలు. అర్థమవుతుంది ఫ్రెండ్స్, 2/3 వర్క్ 16 డేస్లో చేశారు, మరి 1/12 పార్ట్ ఎన్ని రోజుల్లో చేయగలరు? ఈ స్టెప్ వేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 2/3 పార్ట్ ఈజ్ 16 డేస్ అయితే 1/12 = 10, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 1/12 × 16 = (2/3). ఈ క్వశ్చన్ మార్క్ వదిలేస్తే అది అటువైపు తీసుకెళ్తే క్యాన్సిల్ చేయొచ్చు. లేదా మనం పూర్తి వర్క్ను కనుక్కొని, ఎందుకంటే ఏం చెప్పాడు ఇక్కడ, అదే పనిలో ఏ పని, ఎవరు చేసిన పని, ఏ చేసిన పని, అదే పి చేసిన పని, పి మొత్తం పని ఎన్ని రోజుల్లో కనుక్కుంటే చాలు. సపోజ్కి చెప్తాను, పి ఎంత వర్క్ చేశాడు? 2/3 వర్క్. 2/3 వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? 16 రోజుల్లో చేశారు. ఎన్ని రోజులు పూర్తి చేశారమ్మా? 16 రోజులు. అంటే అర్థమవుతుందా, 3 భాగాలకి 2 భాగాల పని ఎన్ని రోజుల్లో చేశారంటే 16 రోజులు చేశారు. మరి 1 భాగాన్ని 8 రోజుల్లో చేస్తారు, మరి 3 భాగాల్ని 8 రోజుల్లో పూర్తి చేస్తారు చెప్పండి, 24 రోజుల్లో చేస్తారు. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, పి 2/3 వంతు పనిని 16 రోజులు చేస్తారు, 3 భాగాలకి 2 భాగాలను 16 రోజులు చేస్తారు, 1 భాగాన్ని 8 రోజులు చేస్తారు, మరి 3 భాగాలు 24 రోజులు చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పాడు, అదే పనిలో, అంటే ఇక్కడ మొత్తం పని ఎంత చెప్పండి, 24, మొత్తం పని ఎంత, 24, దీంట్లో 1/12 అన్నాడు, అంటే దీంట్ని 1/12 చేయాలి. ఎంత చేయాలి? 1/12. 1/12 చేస్తే ఎంత వస్తుంది చూడండి, 12/12. అంటే 1/12 వరకు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటే 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్,
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీటివ్ పుస్తక రంగంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు. You can just log on to www.sonlinebooks.com. ఈ వెబ్‌సైట్ లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.